సిరిసిల్ల నుంచి తాను ఎమ్మెల్యేగా ఉండటం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టే విధంగా కక్ష పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మానవత్వంతో స్పందించాలని కోరారు. సిరిసిల్లకు న్యాయం చేసేదాకా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. సిరిసిల్లలో ఇప్పటి వరకు 20 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పొడిచిన వెన్నుపోటు వల్ల మాత్రమే నేతన్నల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. ధైర్యంగా ఉండండి, ఇంతకంటే కష్టం జీవితంలో మీకు రాదు. ఈ ముగ్గురికి నేను చెప్పేది ఏంటంటే, ఇంతకంటే మనిషికి కష్టం రాదు. తల్లిదండ్రి ఒక్కరోజు చూడంటే మామూలు విషయం కాదు. మీలా మీరు ధైర్యంగా ఉండి మీరు ముగ్గురు గట్టిగా చదివి మిగతా వాళ్ళకి ఆదర్శం కావాలి. దయచేసి మీరు భయపడకుండా పీర్కోకరు. మీరు అలా వాళ్ళు తప్పు చేసి మీరు చేయదు. అర్థమైంది? హలో అంకుల్, నమస్తే అంకుల్. ఒక రిక్వెస్ట్ అంకుల్, ఇక్కడ ఈరోజు సిరిసిల్లలో ఒక జంట నేత కార్మికుడు, ఆయన భార్య ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అదే అంకుల్, వాళ్ళు ఇద్దరు కలిపి ఎందుకంటే వాడిని ఇప్పుడు అడిగి ఏడి గారికి మాట్లాడితే ఆయన వాళ్ళు ఎన్రోల్ కాలేదు అంటాడు. వాళ్ళు ఇద్దరు ఎన్రోల్ కాలేదు అంటాడు. మనం ప్రత్యేకంగా ఇద్దరికి కలిపి కుటుంబం, ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు, చిన్న పిల్లలు 10th, 7th, 5th, ఒక కనీసం ఒక 10-12 లక్షలు ఉన్నారు. 100% ఉన్నారు. థ్రిఫ్ట్ కూడా కట్టారు, 100% వృత్తిలో ఉన్నారు. చీరల ఆర్డర్ ఆగిపోయిన తర్వాతనే బాగా ఇబ్బందులు పడి వాళ్ళు అప్పుల పాలయ్యారు. వాళ్ళు ఇద్దరు ఒకటే రోజు నేను ఆత్మహత్య చేసుకున్నాను. ఒకటే రూమ్ లో ఇద్దరు ఉరేసుకున్నారు. భయంకరమైన ట్రాజెడీ. ఇచ్చేయండి సార్, ఇంకా ఆర్డర్ ఇచ్చేయండి. ఒకటి, రెండోది ఈ కుటుంబానికి ఇద్దరు కలిపి భార్య భర్త కనీసం 10 లక్షలు అన్నా చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం మంత్రి గారు. ఆయన తుమ్మల నాగేశ్వర గారు చేనేత జౌళి శాఖ మంత్రి. ఆయనకు చెప్పిన, నేను రేపు ఊళ్ళో ఉన్నా, వచ్చినాక రేపు హైదరాబాద్ వస్తున్నా, వచ్చినాక మాట్లాడి వాళ్ళ డీటెయిల్స్ అన్ని తెప్పించుకొని నేను చేస్తాను. చెప్పు బిడ్డ. ఒకటే ఎత్తున బిడ్డ, ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు. ఈరోజు నువ్వు ఇంకా 9th లో ఉన్నావు కదా, నువ్వు చదువుకొని పాస్ అయ్యే వరకు, మొత్తం డిగ్రీ అయ్యే వరకు నీకు ఇంకా 5-6 ఏళ్ళు పడుతుంది. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో ఎంత ధైర్యంగా నాకు చెప్పి, ఈ ధైర్యం ఇట్లే ఉండాలి. నువ్వు గ్యారంటీ, నీకు నేను గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తా, అంతకంటే మంచిదే ఇప్పిస్తాను. నువ్వు 10 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి పోతావు. గత ధైర్యం ఉంది. తమ్ముణ్ణి, అక్కను ఇద్దరికి ధైర్యం చెప్పు. ఇల్లు మంచిగా, అమ్మమ్మ మంచిగా చూసుకో, ఇల్లు మంచిగా నడుపురి. మీకు ఆర్థికంగా నేను పూర్తి సరైన సపోర్ట్ ఉంటాను. నేను ఎంత దూరం చదువుతా అంటే అంత దూరం నేను చదువుతాను. నా బిడ్డకి నేను ఎట్లుంటాను, మీ ముగ్గురు కట్టుకుంటాను. అర్థమైంది? నేను మీ ముగ్గురితో నేను అంటున్నట్టు వాళ్ళు చేసిన తప్పు, మీ అమ్మ నాయన చేసిన తప్పు. ఇది సిరిసిల్లలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న భైరి అమర్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అమర్ పిల్లలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్లో తెలిపారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు పరిహారాన్ని అందించవలసిందిగా కోరారు. నేతన్న భైరి అమర్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. వారి పిల్లల చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ముగ్గురు పిల్లలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున డిపాజిట్ చేయిస్తానన్నారు. ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు కేటీఆర్. రాష్ట్రంలోని అన్ని బలహీన వర్గాల కుటుంబాలకు, బలహీన వర్గాల సోదర సోదరిమణులకు ఒక అందమైన రంగుల కళ లాంటి ఒక డిక్లరేషన్ విడుదల చేసి ఒక అందమైన రంగుల కళను చూపెట్టింది. రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నీకు సిగ్గు లజ్జ ఉంటే, ఈరోజు సిరిసిల్లలో ఇది 20వ ఆత్మహత్య. నిన్న ఒక యువ జంట, 41 ఏళ్ల వయసున్న జంట, గత 10 ఏళ్ల పాటు షోలాపూర్ నుంచి తిరిగి వలస వచ్చి ఇక్కడ వారానికి 6-7 వేలు సంపాదించుకుంటూ నెలకు కనీసం 20-25 వేలకు తగ్గకుండా సంపాదించుకున్న ఒక జంట గత సంవత్సర కాలంగా సాంచలమ్ముకొని అప్పుల పాలైపోయి బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ అయిన తర్వాత నీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలను పొడిచిన వెన్నుపోటు వల్ల ఈరోజు మళ్ళొక్కసారి సిరిసిల్లలో ఆత్మహత్యల పరంపర సాగుతా ఉన్నది. 20 మంది సిరిసిల్లలో చనిపోయినారు నేతన్నలు ఇప్పటికీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 11 నెలల్లో. అదేవిధంగా రాష్ట్రంలో మరొక 14 మంది ఇతర ప్రాంతాల్లో కూడా చనిపోయినారు. మొత్తం 34 మంది నేత కార్మికులు ఈరోజు వరకు చేనేత వృత్తిలో, అదేవిధంగా పవర్లూమ్లో ఉన్న వాళ్ళు,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బలవన్ మరణాలు పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, సిగ్గు, లజ్జ ఏమన్నా ఉంటే ఇప్పటికైనా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయాలి. మీ ద్వారా మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, నీకు సిరిసిల్ల మీద పగ కోపం కేవలం నా వల్లనే ఉంటే, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడమే నీకు అడ్డంగా ఉంటే, ఆ ఎమ్మెల్యే పదవిని కూడా కావాలంటే రాజీనామా చేస్తే నాకేం అభ్యంతరం లేదు. సిరిసిల్లలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న బైరి అమర్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అమర్ పిల్లలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారాలు అందించాలని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్లో తెలిపారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు పరిహారాన్ని అందించవలసిందిగా కోరారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, మీకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న నేతన్న బైరి అమర్ సవంతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారని చెప్పవచ్చు. దాదాపు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పూర్తి స్థాయిలో నేత కార్మికులు అత్యధికంగా ఉండడంతో పాటు వీళ్ళు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో సుమారు ఇప్పటికీ 20 మంది నేతన్న కార్మికులు ఆత్మహత్య పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించే క్రమంలో భావోద్వేగానికి గురై గంట కనిపెట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో ఈ దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటూ కూడా కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇటు నేతన్న కార్మికులను కొట్టడమెట్టుకుంటున్న రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. అయితే ఇటు 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న బైరి అమర్ సవంతి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరిస్థితి వారికి 3 పిల్లలు ఉండడంతో ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని కూడా కేటీఆర్ పేర్కొన్నారు. అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి కూడా 10 లక్షల నష్టపరిహారం అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాలని చెప్పేసి కేటీఆర్ తుమ్మల నాగేశ్వరరావును కూడా కోరారు. సిరిసిల్ల పట్టణంలో 20 మంది నేతన్న కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలను పొడిచిన వేణుకోటు వలన మాత్రమే ఈ ఆత్మహత్యలు పరంపర కొనసాగుతుందని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. నేతన్న కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారికి ఉపాధి అనేది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కూడా మండిపడ్డారు. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కూడా కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులు సిరిసిల్ల జిల్లాలో ఎక్కువ ఉండడంతో మాత్రం ఇటు తాను సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడంతో వారిని పట్టించుకోవడం లేదా అంటూ కూడా ప్రశ్నించారు. అయితే తాను ఎమ్మెల్యేగా అక్కడ ఉండడంతో నేత కార్మికులను పట్టించుకోలేదలా పూర్తి స్థాయిలో తాను ఈ రోజు రాజీనామా చేస్తాను, మొదటి అవర్ లోనే రాజీనామా చేస్తానని కూడా చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో తన రాజీనామా పత్రాన్ని కూడా నేను ఇస్తాను, తాను ఎమ్మెల్యేగా ఉండడంతో నేత కార్మికులను ప్రశ్నించుకునేలా పూర్తి స్థాయిలో రాజీనామా సిద్ధమైనది చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ చేశారు, ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి నేత కార్మికులకు ఉపాధి కూడా కల్పించి పెండింగ్ ఎలా ఉంది, ఏమి ఉన్నాయి, వాటిని మొత్తం వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. తండ్రి, రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. మీరు అలా వాళ్ళు తప్పు చేసి మీరు చేయరు. హలో అంకుల్, నమస్తే అంకుల్. ఒక రిక్వెస్ట్ అంకుల్, ఇక్కడ ఈరోజు సిరిసిల్లలో ఒక జంట నేత కార్మికుడు, ఆయన భార్య ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అదే అంకుల్, వాళ్ళిద్దరు కలిపి, ఎందుకంటే వాడిని ఇప్పుడు అడిగి ఏడి గారికి మాట్లాడితే ఆయన వాళ్ళు ఎన్రోల్ కాలేదు అంటాడు. వాళ్ళిద్దరు ఎన్రోల్ కాలేదు అంటాడు. మనం ప్రత్యేకంగా ఇద్దరికి కలిపి కుటుంబం 3 పిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు 10th, 7th, 5th.